అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మాజీ మంత్రి పర్యులు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు త్వరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంటు ఈ రాష్ట్రాన్ని ప్రథక పదంలో నడిపించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన ఆశయాలు నెరవేర్చాలని, అలాగే నర్సాపురం నియోజకవర్గం ప్రజలు ఏదైతే కొత్తపల్లి సోదరులను కోరుకుంటున్నారో, ఈ నియోజకవర్గాన్ని 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న కొత్తపల్లి సోదరులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు విధంగా అనుకూల నిధానంగా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అతి త్వరలోనే సుబ్బారాయుడు గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అభివృద్ధి విషయంలో అతను ఉన్న కమిట్మెంట్ అన్నీ నచ్చి అతి త్వరలో జనసేన పార్టీలో చేరి నర్సాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్తో పాటు, అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలుపుకుని గతంలో అయితే నర్సాపురం ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో కొత్తపల్లి సోదరులు, ఇప్పుడు కూడా అదే కంకణంతో రాబోయే రోజుల్లో నర్సాపురం అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని చెప్పి తెలియజేస్తూ అతి త్వరలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కొత్తపల్లి సోదరులు చేరబోతున్నారు అని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.